వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. బాహుబలికి ప్రశ్నలకు అవినాభావ సంబంధం ఉందేమో. మొదటి పార్ట్ ముగిసిన వెంటనే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఏళ్ల తరబడి బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేశాడు రాజమౌళి. తన రెండో భాగంలో అంతు చిక్కని ప్రశ్నలు వచ్చేలా చేసేసి సినిమాను ముగించేశాడు. మరో భాగం ఏమీ లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసిన జక్కన్న కొన్ని లాజిక్ ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదు. గొప్ప సినిమా అయినప్పటికీ తప్పులు కామన్, కానీ ఆ తప్పును ఒప్పుకుంటే ఆ హుందాతనమే వేరుగా ఉంటుంది. తాజాగా బాహుబలి సెకండ్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నలో ముఖ్యమైనది, బలాలదేవునికి భార్య ఉందా? ఉంటే ఎందుకు చూపించలేదు? భార్య పాత్రను చూపించకుండానే అంత పెద్ద కొడుకుని ఎలా చూపిస్తారు? ఆ కొడుకు ఎలా పుట్టాడన్న ప్రశ్న పెద్ద ఎత్తున వ్యక్తమైంది. అయితే ఈ లాజిక్ క్వశ్చన్ను జక్కన్న తనదైన శైలిలో ఎలాంటి సమాధానం చెప్పకుండానే తన దారిన తాను భూటాన్ వెళ్ళిపోయాడు. బాహుబలి 2 ప్రమోషన్ యాక్టివిటీని అమెరికాలో క్లోజ్ చేసేసి బాహుబలితో తన జర్నీ పూర్తయిందని ట్వీట్ చేసేసిన జక్కన్న సగటు ప్రేక్షకుడు మదిలో మెదిలే ప్రశ్నలకు మాత్రం బదులు ఇవ్వలేదు. పార్ట్1లో కానీ పార్ట్2లో కానీ బలాలదేవుడి పెళ్లి ముచ్చట అసలు ప్రస్తావించనే లేదు. బలాలదేవుడి పెళ్లి ముచ్చట్లను సెకండ్ పార్ట్లో అయినా చూపిస్తారని అనుకున్నారు. ఎడిటింగ్లో తేడానో లేక కథలో దొరికిన పొరపాటో కానీ ఆ క్వశ్చన్కు ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు. బలాలదేవుడి కొడుకు క్యారెక్టర్ని అడవిశేష్ చేత చేయించారు. ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్కు ముందు అతన్ని శివుడు చంపేస్తాడు. కథలో కీలకమైన బలాలదేవుడు పెళ్లి చేసుకుని ఉంటే భార్య ఎవరనేదే క్వశ్చన్. ఒకవేళ పెళ్లే కనుక చేసుకోకపోతే ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? దీనికి సమాధానం కావాలంటూ సోషల్ మీడియాలో భారీగానే చర్చ చేశారు. అయితే ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానాకు ఇదే ప్రశ్న ఎదురయింది. బలాలదేవుడి కొడుకు భద్రకు తల్లి ఎవరన్న ప్రశ్నకు రానా బదులిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యి, భద్రకు తల్లి లేదు, అతడు సరోగసీ పద్ధతిలో పుట్టాడు అంటూ సరదాగా చెప్పేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. రానా మాటల్ని చూస్తే బలాలదేవుడి కొడుకు ఎలా పుట్టాడన్న విషయంపై డౌట్స్ రావటానికి ఎడిటింగ్లో లోపం కాదని, కథలోనే ఆ ముచ్చటను మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. అందుకే తనకు తెలియని ప్రశ్నకు సమాధానాన్ని చెప్పే విషయంలో రానా కాసింత సమయస్ఫూర్తితో వ్యవహరించి నవ్వించేశాడనే చెప్పాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.